ఏమైందిరా ఏమైంది చూడు, ఇవన్నీ మమత నాకు రాసినవి. ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా? 50 రూపాయలు. ఆ అమ్మాయి నా బర్త్డేకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రోజు అమ్మాయి బర్త్డే, ఈ 100 రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య. నువ్వు లవ్ లో పడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి మీ జిడ్డు తండ్రికి తెలియదు పాపం. అన్నయ్య, ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి. అసలు మమత ఎవరో తెలుసా? సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి, ఆయన కూతురే మమత. అడుక్కు తినేవాడికి కూడా 100 రూపాయలు భిక్ష వేస్తుంది. అన్నయ్య, నా పరువు నువ్వే కాపాడాలి. నాన్నకు సబ్బు రాసి ఓ 5,000 పట్రా. 5,000? ప్లీజ్ ప్లీజ్. అమ్మా లక్ష్మీదేవి, కుక్కను కొడితే రూపాయలు రాలతాయంటారు. అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి. నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు. అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది. ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాణ్ణి తల్లి. నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి. ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి, ఇదే అరటి పండు అనుకోదల్లి, ఇదే పులిహోర అనుకోదల్లి, ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి. హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని అర్పేశాను తల్లి. అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి. నా డబ్బు మీద చూపు పడ్డవాడి కళ్ళు పోవాలి తల్లి. చేతులు పడితే వాడికి పక్షవాతం రావాలి తల్లి. ఓం ఓ లక్ష్మి నా లక్ష్మి, నా లక్ష్మి ఓ లక్ష్మి. ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా, పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా, అందరి ఇంట్లో లక్ష్మి నా ఇంటికిరా. అమ్మో దొంగతనం చేసావా? నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? నాన్నకు తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు. కడప కర్నూలు అనంతపురం సమస్యల కంగారు పడకు. ఇదిగో నీ లవర్ దగ్గరికి వెళ్ళు. నువ్వు కూడా పార్టీకి రాని. నేనా? ఎంగిల్ బీడి సింగిల్ టీ గాని నాకెందుకు చెప్పు. అదేం కుదరదు, నా బట్టలు వేసుకో. కొంచెం సెక్సీగా తయారు. సెక్సీగా అంటే డ్రైరే బెటరు. అబ్బా ముందు చైన. నాకెందుకు? నమస్కారం. మేమంతా సూర్య 5-స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామమ్మా. కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని ఏపడని చూస్తున్నారమ్మా. ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి, అధికార పార్టీ మంత్రి సంతోషం, ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య. అవునా? అవునమ్మా, అందుకే భయపడుతున్నాం. భయపడే వాళ్ళు హక్కుల్ని సాధించలేరు. వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళమ్మా. మీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే. మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను. మీకు జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనుకున్న నాయకుల పేర్లు పేపర్కి ఎక్కిస్తాను. వాళ్ళ అధికారపు నిషేధించుతాను. నీ డప్పు సౌండ్ కు ఆల్ ఇండియా అదుర్స్, ఆల్ ఇండియా ఒణుక్స్. పేపర్ ను పట్టలం కట్టే శంఖం టైప్ లో ఊతే భం 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 సౌండ్ కాదు వచ్చేది, తుస్సు తుర్రు. పత్రికలనగా పొట్లములు కట్టుకున్నటకు కిలో 5 రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పరికవచ్చును. వాటిని అడ్డం పెట్టుకుని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి. ఒకప్పుడు ఫిరంగులు, కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్లైన్ నాయకులు హెడ్డింగులు పెట్టి భజన చేస్తున్నా. నీవి పిచ్చి ఆలోచనలో పత్రికల శక్తి నీకు తెలీదు. ప్రజా ఉద్యమాలకి ఊపిరి పోసేది పత్రిక. ప్రభుత్వాల్ని కూల్చాలన్నా, సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి ఈనాడు ఒక్క పేపర్కే ఉంది. ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక. అబ్బో, బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్ దిగినోడికి చెప్పు. నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది? నీ పత్రికల కంటే ముందు ఈ దేశంలో భగవద్గీత, రామాయణం, ఖురాన్లో ఉన్నాయి. వాటిని చదివి నిద్రలేమని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా? అరగంట సేపు అల్లూరి సీతారామరాజును గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోనీ నిద్రపోనీ సంవత్సరాలుగా నిద్రపోనీ. నిద్రపోతున్నది జనం కాదు, నీలాంటి వాళ్ళు. తెలివిండి 10 మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు. నీకు చేతనైతే నువ్వు నిద్రలే. వీళ్ళకు అండగా నిలబడు, వీళ్ళలో చైతన్యం తీసుకురా. అమ్మో డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి. నిద్రలేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు. వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి? ఎన్నికల వాగ్దానాలు విని ముద్రేసి మందేసి పడిపోతారు. ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో, వెళ్లేది ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు. 10 రూపాయల కిరాయి ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు, పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు. బట్టతల మీద జుట్టు రప్పించగలం, తీవ్రవాదులకు బౌద్ధ మతం చెప్పగలం, నాస్తికుల చేత హరేరాం భజన చేయించగలం. అంతేగాని జీవితంలో వీళ్ళను బాగు చేయలేం, చచ్చినా బాగు చేయలేం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా అడగడంగడంగనక్క. పకోడేండి బాబు, బెంగాల్ పోయినా దొరకదు, కలకత్తా పోయినా దొరకదు, కాశీ పోయినా దొరకదు. దొరికినా ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం? గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవయ్యా. ఇస్తావులే బాబు, అంత కంగారు పడతావంటి. తిరుపతి 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 ఎక్కడ? రేణిగుంట పక్కన. రేణిగుంట పక్కన? అవరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరెడ్ తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నా.
ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? అమ్మగారు పిడిపికి తోట వెళ్ళాను. పిడే అదే తిరగల్ పిడి తిరగల్ పిడి. ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబల్ డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం ఎత్తుక పోలేరా? చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్నేస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్. అయ్యి బాబాయ్, ఎవరు మొగం చూసానేమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా ఏముందండి? గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్రుంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. సలాం బాయ్. ఆదాబర్ సాదాబర్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది, మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్ళు అయిపోయాయి. సిటీలో నీళ్ళ సమస్య మీద పేపర్లో రాస్తాను. తారాయి వద్దని మీ ఆడాలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం, లంగాలు కాదు రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం.